హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ త్రివేణి థాట్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. మన ఇంట్లో బ్రెడ్ క్రమ్స్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఆఖరి దాకా చూసేయండి. నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడం కోసం కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఫ్రెష్ బ్రెడ్ కాకుండా కొంచెం ఒక 2-3 డేస్ అయిపోయిన బ్రెడ్స్ కనుక మనం తీసుకున్నట్లయితే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈజీగా రోస్టెడ్గా చేసేవచ్చు అన్నమాట. మరి ఫ్రెష్ బ్రెడ్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కదండి, అంత బాగోదు. అందుకని కొంచెం 2-3 డేస్ అయిన బ్రెడ్ని తీసుకోండి. ఇలా బ్రెడ్ని స్లైసెస్గా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో ఫైన్గా మిక్సీ పట్టేయండి. మనం క్రిస్పీగా తినాలనుకున్నప్పుడు, మనం ఏమైనా చేసేటప్పుడు చికెన్తో అయినా నిన్న చూపించిన మన పొటాటో డోనట్స్ అయినా ఇలా క్రిస్పీగా మనం తినాలనుకున్నప్పుడు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తే చాలా క్రిస్పీగా వచ్చి చాలా టేస్ట్ బాగుంటాయండి. చూడండి, ఇలా మిక్సీని పట్టేసాం కదా మనం. దీన్ని ఇప్పుడు మనం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని వేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది బ్రెడ్ అనేది. అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా వేగుతున్న కొద్దీ బ్రెడ్ అనేది కొంచెం మంచి వాసన వస్తుందండి. ఆ వాసన వచ్చే వరకు, కలర్ మారే వరకు వేపుతూనే ఉండాలి. చూడండి, చక్కగా కలర్ మారిపోయే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపెట్టుకోవాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా పెట్టుకున్నట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.